जिल्ला दादा क्लीन स्वीप जिला प्रतिनिधि चंद्रशेखर मन अदाट चंद्रशेखर नलगोंडा जिले में अंदर ऊहिचिनट्टुगाने दादापुगा कांग्रेस पार्टी मुंदंजलो जोरगा मुंदुकु पोतुन्नट्लु हुजूर्नगर उत्तम कुमार रेड्डी कूडा भारी आधिक्यंलो मुंदुकु पोतुन्नारु अटु कोमटिरेड्डी ब्रदर्स కొమటిరెడ్డి వెంకటరెడ్డి భారీ ఆధిక్యంలో ఉన్నారు. కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం కొంచెం గట్టి పోటీ ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తుంది. నల్గొండ జిల్లాలో ఎలాంటి వాతావరణం ఉంది? ఏ నియోజకవర్గాల్లో ఎలాంటి ఫైట్ మీకు కనిపిస్తుంది ఇప్పటికి? నిజంగానే మనం ముందుగానే అంచనా వేసినట్లు మొత్తం నల్గొండ ఉమ్మడి నల్గొండ ఇటు కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తా ఉంది. అందులో మనం చూస్తే ఇటు హుజూర్ నగర్ ఏకపక్షంగా వన్ వేలో కొనసాగుతూ ఉంది. దాదాపు ఇప్పుడు 3 రౌండ్లు ముగిశాయి. దాదాపు 14,000 లీడ్లో 14,000 పైచీలకు ఓట్ల లీడ్లో అయితే ఉత్తమం కొనసాగుతూ ఉన్నారు. అదే సమయంలో ఇటు ఇతర నియోజకవర్గాల్లో కూడా ముందు నుంచి అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా ఇటు కాంగ్రెస్ వైపు ప్రజలు మళ్ళిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడెక్కడైతే కొంత బీఆర్ఎస్ కి కొంత టఫ్ ఇస్తుంది అనుకున్న మునుగోడు లాంటి అంటే త్రిముఖ పోటీ ఉంటుంది. మునుగోడులో కొంత బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్య టఫ్ ఫైట్ ఉంటుంది అనుకున్నప్పటికీ కూడా అక్కడ కూడా కాంగ్రెస్ అయితే దాదాపు 6,000 ఓట్ల ఆధిక్యంలో అక్కడ కాంగ్రెస్ ఉన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా దేవరకొండ, అదేవిధంగా మిర్యాల కూడా ఇట్లాంటి చోట్ల ఎక్కడైతే కొంత కాంగ్రెస్ కొంత పోల్ మేనేజ్మెంట్ లో వెనకబడిన ప్రాంతాల్లో కూడా అక్కడ ప్రజలు ఏకపక్షంగా ఇటు కాంగ్రెస్ వైపు నిలిచిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఇటు సూర్యాపేట మంత్రి జగదీష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేటలో మాత్రం కొంత బీఆర్ఎస్ కి పరువు అంటే ఒక రెస్పెక్టబుల్ గా ఉన్న పరిస్థితి ఉంది. అంటే సెకండ్ లీడ్ లో అంటే సెకండ్ రౌండ్ లో అక్కడ స్వల్ప ఆధిక్యతో ఇటు మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నారు. అక్కడ ఏదైతే బీజేపీ గట్టి పోటీనిస్తుంది, ముక్కన పోటీ ఉంటుంది అనుకున్నప్పటికీ కూడా దాదాపు చాలా తక్కువ స్థాయిలో ఇక్కడ బీజేపీ ఓట్లు పడుతున్న పరిస్థితి. అంటే సూర్యాపేటలో బీజేపీ కాంగ్రెస్ కంటే కూడా పోల్ మేనేజ్మెంట్ లో చాలా అగ్రెసివ్ గా పోయింది. అయినప్పటికీ కూడా ఇక్కడ అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వస్తున్న ఫలితాలు సరళి కనుక మనం గమనిస్తే పోల్ మేనేజ్మెంట్ లో కూడా ప్రజలు ఎవరు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. అభ్యర్థిని పార్టీని చూసి ఓటు వేశారని చెప్పి అయితే చాలా క్లియర్ గా అర్థమవుతా ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ వేవ్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తున్న పరిస్థితి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. ఇటు కోదాడ కావచ్చు, అదేవిధంగా తుంగతుర్తి కావచ్చు. తుంగతుర్తి కూడా మొదటి నుంచి కూడా మోత్కూరు నియోజకవర్గం మోత్కూరు మండల కేంద్రం కొంత టీఆర్ఎస్ కి అనుకూలంగా ఉంటుందని చెప్పి మొదటి నుంచి భావించారు. అక్కడే దాదాపు 5,000 లీడ్ ఆ మోత్కూరు టౌన్లోనే వచ్చిన పరిస్థితి ఉంది. అంటే కాంగ్రెస్ ఏకపక్షంగా మోత్కూరు తుంగతుర్తి లాంటి నియోజకవర్గంలో కూడా కొనసాగింది. అదేవిధంగా భువనగిరిలో కూడా మొదటి నుంచి ఇటు కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ఇటు ఆలేరు లాంటి నియోజకవర్గంలో ఆలేరు వాస్తవానికి మొదటి నుంచి కాంగ్రెస్ ఏకపక్షంగా ఉంటుంది అనుకున్నాం, కానీ అక్కడ స్వల్ప ఆధిక్యత కనిపిస్తుంది ఆలేరులో. ఇలా మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం కాంగ్రెస్ అయితే క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఒక సూర్యాపేటలోనే మంత్రి జగదీష్ రెడ్డి టఫ్ ఫైట్ ఇస్తున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ మధ్య హోరావోరి పోరు కొనసాగుతుందని చెప్పవచ్చు. కళ్యాణ్ చంద్రశేఖర్, సూర్యాపేటలో జానయ్య ప్రభావం ఎలా ఉంది? అదేవిధంగా బీజేపీ అభ్యర్థి కూడా అక్కడ గట్టి ఫైట్ ఇస్తారని భావించారంతా. బీజేపీ పరిస్థితి ఏంటి సూర్యాపేటలో? కళ్యాణ్, అంటే సూర్యాపేటలో జానయ్య ఏదైతే గతంలో మంత్రి జగదీష్ రెడ్డి అనుచరుడుగా ఉండే ఆయన ప్రస్తుతం బీఎస్పీ నుంచి బరిలో నిలిచారు. ఆయన ప్రభావం అయితే చాలా స్వల్పంగా ఉందని చెప్పవచ్చు. అంటే ఒక్కొక్క రౌండ్కు చూసుకుంటే ఇక్కడ దాదాపు 10,000 పైన ఓట్లు బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులకు పడితే ఇటు బీఎస్పీకి కేవలం 1,000 ఓట్లు మాత్రమే పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి చాలా స్వల్ప ప్రభావం చూపుతున్నారు. అదేవిధంగా బీజేపీకి సంబంధించి కూడా పోల్ మేజర్మెంట్లో సక్సెస్ కావడం, అదేవిధంగా లాస్ట్ మూమెంట్లో ఒక్కసారిగా పైకి వచ్చిన నేపథ్యంలో బీఎస్పీ బీజేపీ గట్టి పోటీ ఉంటుంది, ముక్కన పోటీ ఉంటుందని చెప్పి ఒక అభిప్రాయం నెలకొంది. కానీ ఈరోజు ఫలితాల సరళి చూస్తే మాత్రం ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ మధ్య ఈ హోరావోరి పోరు కొనసాగుతుంది. మొదటి రౌండ్లో కాంగ్రెస్ ఆధిపత్యంలోకి వచ్చి రామరెడ్డి దామోదర్ రెడ్డి మొదటి రౌండ్లో లీడ్ సాధించారు. అయితే రెండో రౌండ్కి వచ్చేసరికి దాదాపు 600 ఓట్ల ఆధిక్యంలో ఇటు మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ఇతర నియోజకవర్గాలు కూడా చూసుకున్నట్లయితే మనం నల్గొండకు సంబంధించి గతంలో ఎవరైతే బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పిల్లి రామరాజు యాదవ్ పార్టీతో విభజించి ఆయన కూడా ఇటు సింహం గుర్తుతో పోటీ చేశారు. ఏఎఫ్ఎఫ్బి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ప్రభావం కొంత టీఆర్ఎస్ మీద చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉంది బీఆర్ఎస్ పైపు. ఎందుకంటే బీఆర్ఎస్ ఓటింగ్ గణనీయంగా ఆయన చీలుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోనే ఇటు కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధిక్యం కూడా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కళ్యాణ్, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.